జై శ్రీరామ్. మనం ఓంకారం చేద్దాం అందరూ నిలబెట్టుకున్నారా. ఈశా
నరసింహ, శ్రీ నరసింహ, జయ నరసింహ, జయ నరసింహ, జయ జయ నరసింహ, జయ జయ నరసింహ, ప్రహ్లాదేశ, ప్రహ్లాదేశ, జయ పద్మ, జయ పద్మ, ముఖ పద్మ, ముఖ పద్మ, భృంగో, భృంగో, జయ శ్రీకృష్ణ, జయ శ్రీకృష్ణ, చైతన్య, చైతన్య, ప్రభు నిత్యానంద, Krishna, 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 Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare, Hare Hare, Bharat Pada ki Jai, Har Har, 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 Jai Shri Ram, Jai Shri Ram, Shri Shri Aho హిందువులారా, చాలా చాలా సంతోషంగా ఉంది. రెండు నెలలు క్రితం మనం ఈ అభయ హిందూ సేన ప్రారంభించాం. బాగా గుర్తుపెట్టుకోండి, నా హృదయంలో ఉన్న మాట, బ్యానర్ ఏదైనా, డోనర్ ఎవరైనా, ఓనర్ భారత్ మాత మాత్రమే. ఈ బ్యానర్ వేలది, ఈ బ్యానర్ వేలది కాదు. మన పని ఏమిటి? మన పని ధర్మ రక్షణ. కాబట్టి ఒక్కొక్క పేరుతో ఒక్కో సంస్థ వచ్చినా మనం ఆహ్వానించాలి, కలిసి పనిచేయాలి, కలుపుకుని వెళ్ళాలి. ఎందుకంటే మేము నేర్చుకున్నాం సంఘంలో, ఇందాక బసవరాజు గారు చెప్పినట్లు, ఆట కలసి ఆడుదాం, పాట కలసి పాడుదాం, ఆట పాటలు ఆడుతూనే అడుగు ముందు కేగుదా, ముందు ముందు కేగుదా, చుక్క చుక్క నీటి పొట్టు ఒక్క నదిగా మారుగా, పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంతవరుగా. కాబట్టి ఇది ఎప్పుడు నేర్చుకున్నా సార్, 1932. కాబట్టి మనం కలిసి వెళ్దాం. మన యొక్క సంస్థ లోగోలో, అంటే ఇక్కడ సార్ కనపడకపోవచ్చు కానీ ఆ మన లోగోలో మనం సంగత్యత్వం, సంపదత్వం అనేది మన లోగోలో పైన ఉండేటువంటి వర్డ్. అంటే కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం. కాబట్టి మనందరం, మనకి ఎప్పుడైనా ఈగోలు అవి వస్తుంటాయి, మన దగ్గర ఉండే పెద్ద ఆస్తి కదా, పెద్ద ఆస్తి కదా, ఏం లేకపోయినా సరే వచ్చేటప్పుడు అమ్మ తిట్టేది, దీనికేం తక్కువ లేదు, ఏంటది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ ఈగోల వల్లనే చాలామంది ఏగా బాగుంటున్నారు తెలుసా, రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. ఆ ఈగోల వల్లనే మనకి అక్కర్లేనటువంటి ఈఫర్ ఎడారి మతాల యొక్క దరిద్రం ఇగోయే, ఈగోయే కారణం. నన్ను వాడు అవమానించాడు కాబట్టి నేను వేరే వాడిని నాన్న అంట, ఈగోయే కదా. నీ పౌరుషం ఉంటే ఎక్కడ ఓడిపోయో అక్కడ గెలవాలి, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాడో వాడి పాట కొలవాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు గుళ్ళోకి రానివ్వలే, చెప్పండి ఎవడైనా సరే అభయ హిందూ సేన రెండు రాష్ట్రాల్లో ఎవరినైనా గుళ్ళోకి రానివ్వకపోతే వాడి తాట తీయడానికి నేను వస్తా.
ఆస్తి ఎవడంత సొమ్ము కాదు, అది హిందువుల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి కాదు, ఫలానా క్యాస్ట్ ఆస్తి కాదు. ఎవడైనా రాణి పొందే చెప్పండి. ఎందుకంటే మనం పాడుతాం, ఏం పాడుతాం, వృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే కదండి. అలా తన్నాల్సిన బాధ్యత మనకుందిగా కదా. ఇది ఫలానా క్యాస్ట్ వాడికి భగవంతుడు స్పష్టంగా చెప్పాడు, గుణకర్మ విభాగశః. ఇక్కడ ఎవరైనా చేయొద్దని మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నారు, అమ్మో చెప్పరా బాబు, అవునా అంటే ఆ పరువు నిలబెడుతున్నారు అందరూ, అమ్మో అందరు మీరే మీరు చెప్పగలుగుతున్నారు. పూజ స్వామీజీ ఇందాక చెప్పారు కదా, వారు తెల్లవారు జాము 1 గంటకి లేచి బురవకొండ వెళ్ళి కేవలం ఒక్క పిలుపు నేను ఫోన్ చేశానని వారి ఫోన్లో నేను చెక్ చేశాను పొద్దున్న, వాట్సాప్ ఏం వెళ్ళలేదు, అది వాట్సాప్ లేదు, నేను చూస్తే వాట్సాప్ లేదు ఎలా మరి అని ఫోన్ చేశాను. కానీ వారంత దూరం ఉన్నారని తెలియదు. సో ఆయన వెళ్ళింది ఉరవకొండ, మన స్వామీజీ బంగారు కొండ. కానీ ఆయన్ని ఇంత తక్కువ తొందరలో పిలిచి, ఆ తక్కువ సమయంలో పిలిచి ఆయన నెత్తిన వేశాను బండ. అయినా ఆయన బంగారు కొండ వచ్చేసారు ఆగకుండా. హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, హర హర శంకర. గమనించండి, నంద్యాలకి మానందికి అహోబిలానికి దగ్గర దగ్గరే కదా. అక్కడ నవనాశముడు, ఇక్కడ నవనందుడు, ఒక వైష్ణవ క్షేత్రం, ఒక శైవ క్షేత్రం. ఇలాంటి క్షేత్రాల మధ్యలో మరి గొర్రెల క్షేత్రాలు, ఒంటెల క్షేత్రాలు పుట్టకూడదు కదా. అలా పుట్టితే తప్పేవరది, తప్పు మనది, ఉప్పేవరికి మనకే. కాబట్టి మీలో ఎవరు ఇక్కడ వాగులు ఏమైనా ఉన్నాయి సార్? వాగులు గుంటూరు అక్కడ వక్కలేదు. అలాగే తిరుగుగా ఒకటి ఉంది మన అది అహుమిల వెళ్తే బాగా పారుతుంది. ఎందుకు అడిగానంటే అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరన్నా ఉంటే దూకేయమని చెప్పారు. ఊరికి బాగా మీరు అని చెప్పరా, పచ్చి అబద్ధం కాబట్టి 10 లక్షలు ఇస్తారు ఎవడైనా సెక్యులర్ది అని ఎవడైనా అబద్ధం. ఈ అబద్ధాన్ని పిల్లలకు నూరిపోసి మన ధర్మాన్ని చాలా భ్రష్టు పెట్టించారు. వాడు ఎవడో అంటాడు, హై ఈ స్వామి నేను హిందూనే, ఈ స్వామీజీ ఇలా అనలేదు, వీడు అంటే నేను, వీడు ఇతర మతాలలో కొన్ని లోపాలు ఉండొచ్చు, వాళ్ళ గ్రంథాలు తిరుగుతున్నాడు వీడు అంటాడు. వాడు నేను చెప్పా బహుశా వీడు సెక్యులర్ కుక్క కానీ ఏం తగ్గేది లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఇప్పుడు శత్రువులు ఎవరు అంటే మన వాళ్ళు వీళ్ళు అనుకుంటాం, మన వేదవాళ్ళలోనే ఉన్నారు సెక్యులర్ కుక్కలు. కుక్కలకే కనుక హక్కులుంటే లాయర్లు పెట్టుకుని కేసులేదు. విశ్వాసం ఉన్న మమ్మల్ని ఈ విశ్వాసఘాతులు నేను సెక్యులర్స్తో పోలుస్తావాలను అని కాబట్టి కుక్కలు నన్ను క్షమించుగా. ఈ సెక్యులర్ కుక్కలు హిందీలో చెప్తాను నేను, హిందుస్థాన్ కీ శత్రు కిరస్తానే నై పాకిస్తానే నై సిర్ఫ్ హిందుస్థాన్ ఉస్కో మార్ దో సబ్ ఠీక్ హో జాతా హిందీ రాదు హై. అంటే ఈ భారతదేశానికి శత్రువులు ఎడారి మతం 1 వాడు 2 వాడు రాదు, మనలో వాడే ఎవడు వాడు, బయ్యా బయ్యా బుయ్యా ఎవడా నీకు బయ్యా, ఎవడా నీకు బయ్యా, ఆలోచించండి ఆలోచించండి. అమ్మ అనే ఆవుని పోసేవాడు నీకు బయ్యా ఎలా అవుతాడు. నేను కట్టుకున్న నా పూర్వీకులు నాకు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప కట్టడాలు ఆక్రమించినోడు నీకు బయ్యా ఎలా అవుతాడు. తినే దాంట్లో ఇది ఇది ఇప్పు అని ఊసేవాడు నీకు బయ్యా ఎలా అవుతాడు. నేను పూజించే దైవాన్ని సాతాన్ అనేవాడు, నన్ను కాఫీర్ అనేవాడు, నన్ను అవిశ్వాస అనేవాడు బయ్యా ఎలా అవుతాడు రా. హౌ ఆల్ ఆర్ సేమ్ ఇఫ్ యూ సే అలాగే చెప్తున్నా. మీరు మాట్లాడాలి,
అందరూ మాట్లాడాలి. అలాగే ఈరోజు మీ అందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇతర భాష మాట్లాడడం తప్పు కాదు, కానీ ఇతర భాష మాత్రమే మాట్లాడద్దు. అర్థమైందా? ఇతర భాష మాట్లాడడం తప్పు కాదు. నేను కూడా మాట్లాడతాను నాలుగైదు భాషలు. నేను ఒక 7-8 భాషల్లో పాడాను. బహుశా ఈ పుణ్యాత్ములేమన్నా అనుగ్రహిస్తే ఏదో నంద్యాల వేదికగా నా కంట వినిపిద్దాం అనుకున్నాను. చూద్దాం. ఏ పర్లేదా, మాకు అదృష్టం ఉందా? మనకు అదృష్టం లేదా? అందులో అసలు కాశాంబరికి వెళ్ళలేదా? నెట్ లేదా? కదా, ఎవరి దగ్గర లేదా నెట్? ఎవరు ఎవరు ఇవ్వలేదా? ఎవరు ఇంత సిటీ నాయన అండి, పరిస్థితులు కాదు. రాజమండ్రిలో అద్భుతంగా పెట్టారు నా దాని అభివృద్ధి. ఈ గోడ పడిపోయింది, అంత వండర్ఫుల్ ఓపెన్స్ పెట్టి చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ శ్రీకాంత్ కష్టపడినందుకైనా, శివరామ ఆధ్యాపించినందుకైనా మీరు గ్రేట్ కావచ్చు, కొంచెం లేట్ అర్థం చేసుకో సేపు, లేకపోతే నీ మీద పడింది వేయట్ తప్పదు. సో ఈరోజు ఈ తెలుగు భాష దినోత్సవం విషయంలో మనం అందరం ఒక 2 మంచి పని చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఒక్క తల్లి ఎవరైనా 2 నిమిషాలు నేను మాట్లాడతాను అన్న తల్లి ఎవరు, అమ్మ అని పిలిపించుకునే తల్లి ఎవరైనా ఒక్కరండి, నేను మాట్లాడతాను అనే తల్లి కావాలి. అందరూ నాకి బాబోయ్, ఏంది బాబోయ్, ఏంది బాబోయ్, వినండి. బంగ్లాదేశ్లో ఆడపిల్లని హిందూ అమ్మాయిని రేప్ చేస్తుంటే మగ పిశాచాలు, ఆ పిశాచ మతం వాళ్ళు, వాళ్ళ ఆడపిశాచి మన పిల్ల బట్టలు ఒడుస్తుంది. అక్కడ హిందువుల ఇల్లు తగలబెడుతుంటే, హిందువులు ఓచకోట పోస్తుంటే, అక్కడ పిశాచ మతం అమ్మాయిలు వాళ్ళకి వాటర్ బాటిల్ ఇస్తున్నారు తాగడానికి. వాళ్ళ మతం పట్ల, మన ధర్మనాశనం చేయడం పట్ల వాళ్ళంత సంసిద్ధులై ఉన్నారు. ఇవన్నో వీడియో చూశాను, అమ్మాయి పిశాచ మతానికి సంబంధించిన అమ్మాయి ఏ మేర వయ్యాలి అని వాడిని మన పనికి మాలిన పిల్లలకు పరిచయం చేస్తుంటే, ఆ తర్వాత సూట్కేస్ రెడీ అయ్యి ఉంటుంది వాడికి వచ్చేసి ఉంటుంది, వేరే కదా. కాబట్టి మన స్నేహితుల్లో, అంటే మన పిల్లల స్నేహితుల్లో ఇతర మతస్థులు ఉన్నారేమో మనం చూసుకోవాలి. ఊరికే భారతదేశంలో మాతృభూమి అని తర్వాత దేర్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇదంతా నిజమైతే ఈ భాష శక్తులు అనే పదం వినపడకుండా ఉండాలి. ఇదంతా నిజమైతే గుళ్ళో డబ్బులు ఎవరో ఎత్తికెళ్లకుండా ఉండాలి. ఇదే నిజమైతే చర్చి మీద, మసీదు మీద ట్యాక్స్ ఉండాలి, వాళ్ళ డబ్బుల మీద వీళ్ళకి అధికారం ఉండాలి. ఏం లేదే, కేవలం గుళ్ళ మీద మాత్రమే అధికారం చేసేటువంటి ప్రభుత్వాలు, దేవాలయ భూములు మిగేసేటువంటి ప్రభుత్వాలు, మసీదు చర్చించి రూపాయి తెలియని చమట దద్దమ్మ ప్రభుత్వాలు, ఏంది సమానులకి స్థలాలు ఇస్తాడు, లేకపోతేనేమో వాళ్ళకి జీతాలు ఇస్తాడు, ఇన్ని ఎవరు అడిగారు అసలు? వాళ్ళ నుంచి ఒక్క దగ్గర ఆదాయం ఉందా? ఈ వీడియో పెట్టిన తర్వాత కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, దమ్ముంటే మీ అసలు పేరుతో రండి, మీకు దమ్ముంటే మీ నెంబర్ పెట్టండి, మీకు దమ్ము మీ సెల్లో సిమ్ ఉంటే నేను నెంబర్ ఇస్తా మాట్లాడు, యూజ్లెస్ ఫిలోస్ యువచర్ అని పెడతాడు. ఇప్పుడు వాడి పేరు కూడా చెప్పుకోలేడు, వాడు యువచర్ అని పెట్టినప్పుడు నేను కింద కామెంట్ ఏం పెడతాను తెలుసా, నువ్వు పేరు పెట్టుకోలేదంటే మాకే పుట్టేవాడమాట. అదే ఆన్సర్, అదే ఆన్సర్. ఇందాక వినిపించడానికి టైం చాలదు, ఒక ఆడగోలు రెడీ, ఒక్క నిమిషం చెప్తా రెడీ. ఒక ఆడగోర మీరు దాడా పిల్లలో, పిల్లలో వాయుగుడి అదర్వైజ్ అదర్వైజ్ ఎత్తికెళ్తారు ఏనుగుడి. ఎవరు మాట్లాడరు, ప్లాస్టర్ తెచ్చావా? ఇంకా ప్లాస్టర్ తెచ్చావా పిల్లలు? ప్లాస్టర్ తెచ్చారు. ప్రసాదం కాదు, ప్రసాదం బయట, ప్రసాదం ఎన్ని చెప్పమంటారా? అలా చేయకూడదు, అలా చెప్పి ఇక్కడ కూర్చోబెట్టదు. సో మీరంతా గుడ్డేనా పిల్లలు? ఏ గుడ్డు, వెరీ గుడ్డా కాదు గుడ్డా?
వెలుగుడి అయితే మాట్లాడకూడదు. అమ్మా ఇక్కడ మనం మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే రేపొద్దున పోట్లాడినా మన ఎప్పుడో రక్షించకూడదు. కాలం మన కోసం ఆగదు. ఇందాక వారు చెప్పారు డాక్టర్ గారు, నేను నడవట్లేదు పరిగెడుతున్నా. నిజంగా కూడా నేను నడిచేటప్పుడు నాతో సమానంగా నడవలేదు. నా వాకింగ్ టాకింగ్ ఫాస్ట్, టేకింగ్ చాలా తీసుకు నెమ్మదిగా తీసుకుంటా. ఒక్క భోజనం చేస్తాను, అది కూడా నెలకి ఖచ్చితంగా 30 భోజనాలు చేయండి. ఎందుకు చేయడం? రేపు వద్దు ఏకాదశి, మొన్న కృష్ణాష్టమి, కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా మన ధర్మనాశనం చేసే వాళ్ళు వస్తే రోస్టింగ్ చేయాలి. ఆ విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే మనం ఇప్పుడు ఏంటి ఒక తల్లి కూడా రామ తల్లులు మాట్లాడాలి. మనం అందరం లేడీస్ ఫస్ట్ అని చెప్పి ఒక్కొక్క నిమిషం మాట్లాడండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే తల్లులు వచ్చారు కాబట్టి మనందరం మన తెలుగు తల్లిని కూడా గౌరవిస్తూ ఒక్కసారి ముచ్చుని మన మా తెలుగు తల్లికి పాడేశాక ఈ తల్లి మాటలు ఆ తల్లి మాటలు విందాం. ఉందాం రండి అమ్మ, మీరు ఎట్లండి రైట్. దాన్ని మనందరం మా తెలుగు తల్లి, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, చక్కగా గుర్తుందా? ఇలా చూడలేదు, చూసి ఏంటి అవడగలుగుతాడు, చూసి పాడినా పర్వాలేదు, అంతే గావించకుండా తెలుగు. సిద్ధమా? 1, 2, 3 మా తెలుగు తెలుగు తల్లి, మా తెలుగు
పాటించట్లేదు కాబట్టి మర్చిపోవడం అనే సహజం. అందుకని మన అభయ హిందూ సేన ఎక్కడ కార్యక్రమం చేసినా ఇది గుర్తు చేసే ప్రయత్నం. తప్పు చేసినా తప్పు ఒకవేళ పాడినా ఎవరు బాధపడకండి, ఇన్నాళ్ళకి మళ్ళీ పాడగలిగామని సంతోషించండి. పాడైపోతున్నటువంటి మన తెలుగు భాషను గుర్తు చేసుకుంటున్నందుకు ఆనందపడండి. ఇది మళ్ళీ ఓసారి నెట్లో చూసి ఆయన పేరేంటి, సుందరంబాడి శంకరంబాడి సుందరాచార్య గారు ఈ బాడీ ఇచ్చినందుకు, శంకరంబాడి వారి తెలుగువాడే పుట్టినందుకు మనం ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి తెలుగు తల్లి ఆ గొప్పతనాన్ని మనకి చెప్పినందుకు ఇది వచ్చే తరానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ తల్లుడు మాటలు విందాం. అలాగే మన అభిహిందు విషయంలో మనం అంటే యాక్చువల్గా పాపం మన శ్రీకాంత్ ఒక్కడే కింద మీద పడి కార్యక్రమం చేశాడు. మినిట్స్ అడిగాం కానీ నాకు పాపం ఆయన ఓపిక లేక మినిట్స్ ఇవ్వలేదు. పర్వాలేదు, మన అభయ హిందూ సేనలో ఎక్కడ జరిగినా ఈ కార్యక్రమాల్లో ఈ మా తెలుగు తల్లికి ఉండాలి. అలాగే వందే మాత్రం కూడా ఆఖరిలో మన శాంతి మంత్రం చెప్పడానికి ముందు జరగడం అని కూడా ఇది మ్యాండేటరీ. ఓకే, ఈ దోషాలు మనం ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ తల్లుడు మాటలు వినే ముందు వందే మాత్రం నాకు వచ్చే జన్మం చేద్దాం. తప్పు వచ్చినా పద అమ్మాయి అది నిజాయితీ కలిగిన నంద్యాల భక్త గురికి చెప్పటలో నిజాయితీ ఉంది నంద్యాలలో. ఎందుకంటే మామూలుగా ఏం చేస్తారు, రాజుగారు పాలు తెమ్మన్నారు అనుకోండి, అలాగే స్వరాజు గారు పాలు తోస్తారుగా, శివరామ్ పాలు తోస్తారు. అందుకని మా వాడు ఏం చేస్తారు, పావన్ గారు పానీ చేస్తారు, ఇంకో కానీ ఇంకో బిందెలు పానీ, మొత్తం పానీ, మొత్తం చాలా పానీ. అందుకని అలాంటి లక్షణాలు మీ దగ్గర లేవు చక్కగా. దాని వాళ్ళు మౌనంగా విందాం, అందరం పాడదాం. అమ్మా ముందే మాత్రం వచ్చు కదా, రాకపోవడం తప్పు కాదు. ఎవరికి వచ్చు రామ్మ తల్లి రావాలి, తల్లి రావాలి, తల్లి కావాలి రావాలి. ఇలా భేషజాలకపోవడం సిగ్గుపడడం హే అనుకోవడం ఏం చేయక, మన తల్లి మన మాతృభూమి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ముగ్గురిని మనం మర్చిపోకూడదు. మాతృభూమిని మాతృభాషని మాతృమూర్తిని మనం మర్చిపోకూడదు. అదే మన నష్టానికి కష్టానికి కారణం. రామచంద్రమూర్తి అంతటి వాడు చెప్పాడు, లక్ష్మణుడు ఏం చెప్పాడు తెలుసు కదా, బొగ్గు సినిమా చూశారు సగం డైలాగ్ తెలుసుగా, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. గుర్తుపెట్టుకోండి, ఏదో లెక్చర్ ఇచ్చేసి తర్వాత పిక్చర్ ఇచ్చి బయట ప్రసాదంలో మిక్చర్ ఇవ్వడానికి కల్పించింది. అదేనా అమ్మో, ఇక్కడికి వెళ్తే ఏదో నేర్చుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అందుకోసమే ఇందాక మాస్టర్ మనం డాక్టర్ గారితో అన్న సహదేవుడి గారితో నేను తట్టి లేపుతున్నానా ఈ సమాజాన్ని, నేను కాదు తన్ని లేపుతున్నా. పాడబడి నేను చెప్పనా అలా లేదు ఎవట్లే, అది బాధాకరం అమ్మ. అందుకని వందే మాత్రం పాడాక ఈ తల్లుల పాట తర్వాత మాట ఏ గో థీ ఎప్పుడైనా పాడుకుందాం. మీరు నెట్లో కొట్టి నేర్చుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
కోటి కోటి కంట. అది అద్భుతం, అది ఒళ్ళు పొడిగిస్తుంది. బతిచంద్ర చటర్జీ గారు రచించినటువంటి గొప్ప గీతం, కానీ దరిద్రులు మనలో ఉండడం వలన దాన్ని అలా కట్ చేశారు. ఇప్పుడు స్కూళ్ళలో కూడా నేర్పిస్తున్నారు లేదు నాకు తెలియదు. కాబట్టి ఇది ఈరోజుకి నంద్యాలలో శారదా విద్యాపీఠంలో పూర్తి వందే మాటలు నేర్పిస్తున్నారు. మిగిలిన తెలుగు ప్రపంచమా, తెలుగు సమాజమా, భారతీయ హిందూ సమాజమా నేర్చుకోండి, చూసి మార్చుకోండి. సహదేవుడి గారి సహకారం తీసుకోండి. భారత్ మాతకి చరణ్జీ గారికి జై శ్రీరామ్. అమ్మా మరి మనం తల్లుల మాటలు విందాం, కానీ విన్న తర్వాత ఆ పాటలో ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. తల్లులు మాట్లాడితేనే ధర్మం నిలబెడుతుంది. తల్లులు ఉన్నాయి మనం ఉన్నాం. చెప్పండి, మీరు ఏమైనా చెప్పండి. వినాలి. ఒకరుడుకు ఒక కూతురు, ఆ ఇద్దరు పిల్లలు మమ్మల్ని అమ్మా నాన్న అంటారు. వారి పిల్లలకు కూడా ఒకరుకు ఇద్దరు పిల్లలు, వాళ్ళ ఆ పిల్లలు కూడా అమ్మా నాన్ననే అంటారు. వాళ్ళకి చదివేది ఇంగ్లీష్ మీడియం, కానీ భగవద్గీత శ్లోకాలు నా కొడుకు కొడుకులు నా మనమళ్ళు ఇద్దరు, ఒకరికి 4 ఏళ్ళు ఒకరికి 6 ఏళ్ళు. భగవద్గీతలు ఎక్కడ అడిగినా అది అధ్యాయం చెప్పగలిగే శక్తి ఉంది వాళ్ళకి. నా కూతురు పిల్లలకు కూడా మా మనవడికి 7 అధ్యాయాలు వస్తే ఎక్కడ అడిగినా చెప్పగలుగుతాడు. పాపకు 3 అధ్యాయాలు వస్తే ఆ బాబు ఎక్కడ చెప్పగలుగుతాడు. తెలుగు స్పష్టంగా మాట్లాడతారు. తెలుగులో మంచి మంచి పాటలు పద్యాలు బాగా చెప్పగలుగుతారు. వాళ్ళకి చదివేది ఇంగ్లీష్ మీడియం, కానీ తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడే శక్తి ఉంది. నేను కూడా చిన్న చిన్న పిల్లలకు 3 ఏళ్ల వయసు నుంచి పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు. అందరికీ 4 అధ్యాయాలు పూర్తి కంప్లీట్గా వస్తున్నాయి. ఎక్కడైనా అక్కడ చెప్పగలిగే శక్తి ఆ పిల్లలకు ఉంది. ఇదాక చెప్పిన పిల్లలు కూడా నేను నేర్పించిన పిల్లలు దాదాపు 20 మంది దాకా ఉన్నారు, కానీ ఇప్పటికీ 12 మంది వచ్చినారు. అందరూ వాళ్ళ పిల్లలు పిచ్చుకోవడానికి కానీ పిచ్చుకొని వచ్చి పిచ్చుకొని పోయిపోతున్నారు. ఒక క్రమశిక్షణగా పద్ధతిగా పిల్లలు రావడము, వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గర పిచ్చుకొని రావడం అని పిచ్చుకొని పోవడము, ఆ పిల్లలు కూడా పద్ధతిగా నేర్చుకుంటారు. చిన్న చిన్న 3 ఏళ్ల పిల్లలు ఇంత 4 ఉన్నారు. ఎక్కడైతే అక్కడ చెప్పాలి శక్తి ఉంది వాళ్ళకి. వరలక్ష్మి గారు ఎవరో నాకు పరిచయం లేదు, కానీ ఆవిడ ఖచ్చితంగా నంద్యాలకు వరం. ఎందుకంటే నిన్న అనంతలక్ష్మి గారని హైదరాబాద్ నుంచి, ఎందుకంటే చిన్న ఆవిడే. కానీ గురూజీ ఎవరైనా పిల్లలు నేర్చుకునేవాళ్ళంటే చెప్పండి, నేను ఆన్లైన్లో నేర్పుతాను భగవద్గీత. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గీత నేర్పకపోతే ఎవడో ఒకడు రోటను ఎత్తి వాళ్ళ రాత నాశనం చేస్తాడు. తప్పు వాన కాదు. మీకు ఇందాక నేను చెబుతున్నప్పుడు ఇంకా మధ్యలో ఇంటరప్షన్ వచ్చింది కదా, ఒక గొర్రె ఫోన్ చేసి అదే ఆడగొర్రె మెసేజ్ పెట్టారు. టాపిక్ ఏంటంటే మీరు మా పుస్తకాన్ని నన్ను మాట్లాడుతున్నారు, అలా ఎందుకు అంటున్నారు అంటే పనికి మంది కాబట్టి అన్నా. మీరు మళ్ళీ అంటున్నారు అది పనికి మంది కాబట్టి ఫోన్ నేను నిరూపిస్తాను అన్నా. మీ పేరేంటి అన్న అయిపోయా, అది మనకు వస్తుందే వాట్సాప్ అయిపోయా. సోది చెప్పింది ఒక 4-5 మెసేజ్లు సోది చెప్పింది తప్ప పేరు చెప్పాలి. నేను తెలుసుగా మీకు నెక్స్ట్ లెవెల్ అంతకు మించి అంటారు కదా. పేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు, నువ్వు నమ్మిన పనికిమాల పుస్తకంలో నీ పేరు ఒకటావు, చెబితే నువ్వు మాకే పుట్టేవని తెలిసిపోదు కాదు. నీ పేరు చెప్పుకోవడానికి భయపడేలా నిన్ను తయారు చేసిన దరిద్ర పుస్తకం మాకెందుకే. నువ్వు కూడా దాన్ని తగలే తీసి నాకు చక్కగా ఫ్రెష్గా ఫోన్ చేసి మీ పేరు మీ అమ్మ నాన్న పేరు కూడా చెప్తావు. నన్ను పట్టపుతులు తిట్టాడు ఒకటి మీరు వినలేదు. దేనికి కేవలం ఆ సారు పేరు చెప్పండి వాళ్ళ నాన్న పేరు అడిగితే ఎవడైనా ఇక్కడ నాకు ఇప్పుడు తెలియదు అని ఒకరు పిలుస్తారు. బాబు ఈ కెమెరామెన్ అబ్బాయి ఇట్లా ఏం పేరు పవన్, నువ్వెవరు నాకు తెలియదు, మీ నాన్న పేరు ఎంతసేపు పట్టిందని చెప్పడానికి సెకండ్ వారాలు నెలలో గడితే కూడా చెప్పట్లేదండి. వాడుని వాడు గాడ్ చెడుకునే రాడ్ చదువు వాడికి అసలు తెలదు అడుగుతాడు. వీడికి తెలుసుగా వాడికి తెలదు కాబట్టి చెప్పలేడు, వీడు తెలిసినా చెప్పడు చెప్తే దొరుకుతుంది తర్వాత అదమనం దొరుకుతుంది. అది భయం వీళ్ళు సవాలు చేస్తాము.
డిబేట్కి వచ్చే డిబేట్ నీవంతే ఉండవా, ఎవడంటే అని పిలిస్తే ఏర్పడానికి ఏమన్నా దాని పక్కన మేజీ పెట్టా. ఇలా అంటే హట్ అయిపోతా మన చెట్లకు ఒక రాదు వదిలి. ఇలా ఎందుకన్నాను చెప్తారు, కర్ణుడికి తెలియాలి. ఇప్పుడు మనకి ఇక్కడ జగన్మాత టెంపుల్ ఉంది అవునా, జగజ్జని మాత అవునా, మనం పార్వతీమాత అంటాం, గోమాత అంటాం, భూమాత అంటాం, తులసి మాత అంటాం, డబ్బులు లక్ష్మీదేవి, అన్నం అన్నపూర్ణ, నీళ్లు గంగమ్మ. మరి నీళ్ళేంటి? ఆరోగ్య మాత, వెలగిని మాత, గోదావరి మేరీ మాత, ఆ మధ్య గుంటూరు దగ్గర రహదారి మాత, దాని కింద కామెంట్ పెట్టాడు రెడ్లైట్ ఏరియా మాత. అసలు మీ దాకా మాత ఉందా రాక తప్ప ఊరికే తిట్టరు. మళ్ళీ కొట్టు చీర, ఆ చీర కాన్సెప్ట్ ఉందా? చీర కాన్సెప్ట్ ఉందా? పొద్దున్న వాడు ఎవరో ఫోన్ చేశాడు, మీరు మమ్మల్ని అంటున్నారు. సరే సార్, మీరు నేను అంతా ఇక్కడ వరకు పుట్టారు, మన అందరిది ఒకే బియ్యండి. మీరేదో ఫీల్ అవ్వకండి, బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారని. ఒకసారి మీ నాన్నగారు పేరు, మీ పేరు చూడాలి రాజు, మీ నాన్నగారి పేరు ఏంటి అన్న? నేనేమో అన్యాయం ఏమి అడగలేదు, తప్పేం అడగలేదు. ఏం నేను మీ నాన్న పేరు అంటాను తప్ప? తప్ప 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 కదా చెప్పండి. చెప్పగలరు వాడు చట్టానికి న్యాయానికి జరిగిన అలాగా వాడి పేరు అంటే మా నాన్న పేరు మీకు ఎందుకు అంట చూసావా? అందుకే పడికి మనం వదిలేరా, మాకేం నేర్పించారు? ఇందాక మన సార్ చెప్పారు సార్ మీకు పేరు వస్తుంది గోపాలకృష్ణ గారు, మనందరం విన్నాం, మనందరం తెలుసు, అందరు చెప్పండి మాతృదేవో భవ. కనబడే సృష్టిని ప్రేమించలేని దరిద్రుడు సృష్టికర్తను ప్రేమిస్తాడు. దృష్టి వేద సృష్టికర్త ఇందాక వాడెవడో పెట్టాడు, నువ్వు కానీ మా ఓన్ అన్న మానపోతే నేను కేసు పెడతాను. అరే నీకు పీసు లేదు కాబట్టి కేసు పెడతారు, ఆన్సర్ లేదు. కేసు పెడతాను అన్నావు నీ అర్థమేంటి? నీ దగ్గర ఆన్సర్ లేకనా? ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చానండి. ఏంటి ఆ స్టేట్మెంట్? వాళ్ళ పుస్తకం పనికి మారింది, నాలుగంట బుక్ అన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అది పనికి మారింది కాదు నిర్మించాలి. ఎలా? నేను చెప్పాను మీ ఇంట్లో ఆడవాళ్ళతో అది చదివించేయండి అన్న. ఇవే చెప్పావుగా, అది పరిశుద్ధుడు పరిశుద్ధ గ్రంథం అనే కదా అన్నాం. పరిశుద్ధ గ్రంథంతో అందరూ చదివేదేగా, మీ ఆడవాళ్ళతో చదివించో వీడియో పెట్టు. నువ్వు చెప్పిన ప్రకారంగా పరిశుద్ధం అయితే ఇప్పుడు కారులో ఎవరో ఉన్నాడండి, పోలీసులు ఆపారు, తాగావా అన్నారు, తాగలేదు అన్నాడు, నోరు తీరు అన్నాడు, తేరం అన్నాడు. అంటే ఈ పెట్టిలో ఏదో ఉంది తీరు అన్నాడు. నో ఏం లేదు తెలుగు, అక్కడ నోరు తేవడు, ఇక్కడ డోరు తేవడు. అంటే వాడు దొంగ, వాడు లంగ, అదే మా బెంగ అది వాళ్ళు బంగ కదా. కాబట్టి వాళ్ళ పుస్తకం వాళ్ళే సర్వలేనంత దరిద్రం మాకెందుకని కదా. అందుకని మనం మాట్లాడాలా వద్దా? కొట్లాడాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ఎదిరించాలా వద్దా? పరిశీలించాలా వద్దా? ఆలోచించాలా వద్దా? ఈ చిత్రాలు ఏం చేయకపోతే వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే విషయాలు వాళ్ళకేం జాగ్రత్త, నిన్ను భయ్యా భయ్యా అన్నవాడు గోయిలో వేసాడు. అదేంటా మొన్న ఇళ్ళకి నిప్పుడు ఇళ్ళకి తాళాలేసి తగలబెట్టేశారు, అపార్ట్మెంట్ తగలబెట్టేశారు. మరి తగలబెట్టిన కిరోసిన పెట్రోల్ పోసి తగలబెట్టిన ఓ ఒక హిందూ స్త్రీ యొక్క శరీరాన్ని ఇంకా చావలేదని చుట్టూతో కూర్చి చంపేశారు, శవాలు వేలాడదీశారు. ఎవడరా దరిద్రులారా, అన్ని మతాల సమానమైన దరిద్రులారా, రండి ఎవరికైనా సవాల్. భగవద్గీత బైబిల్ పురాణంగా పెట్టండి, సమానాన్ని నిరూపించండి, లేకపోతే అందుకని ఏ దరిద్రులైనా అన్ని మాత్రాలు సమానం అంటే కుందరుందా?
కొంచెం దూరంగా వెళ్ళాలంటే ఆ తిరుగు కానీ మీ ఇష్టం, ఎక్కడైనా సరే దూకి అబద్ధాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి. ఇలా చెప్పే ఈ జాతిని నిర్వీర్యం చేశారు. తల్లిని మాట్లాడాక ఆ పాప చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మనది ఎండ్లెస్ టాక్. అందరికీ నమస్కారం. మాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు చుట్టుపక్కల పిల్లలందరికీ మా మీద మనసు గారు మాకు చాలా ఉచితంగా భావగీత చెప్తున్నారు. డబ్బులు పెట్టడం మీ పేరు తల్లి అమ్మ, మా అమ్మ, మా అమ్మ విజయలక్ష్మి, మా అమ్మ పేరు విజయలక్ష్మి. చూడండి ఎంత ఆనందం, అక్కడ వరలక్ష్మి, ఇక్కడ విజయలక్ష్మి, మా చెల్లి మహాలక్ష్మి. మీ పేరు కళ్యాణి, చాలా బాగుంది, చెప్పండి, అద్భుతం అమ్మ, సరైన అమ్మలు వచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసారు, విద్యా సంస్థల వాళ్ళు, హాస్పిటల్స్ వాళ్ళు. ముఖ్యంగా హిందూ ధర్మం ఎంతో ముఖ్యమో, ఇప్పుడు మన దేశంలో కరోనా కూడా ఆడవారి రక్షణ అండి. నేను ముఖ్యంగా దీని గురించి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరు ఇక్కడ కండుగా వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఒక అమ్మాయి పక్కన వెళ్తుంటుంది, కామెంట్స్ చేస్తుంటే ఆ పక్కన ఉంటారు, మనకి ఎందుకు లేనేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రశ్నించకోకుండా ఎవ్వరూ ఉండకూడదు అనేసి నేను సభాముఖంగా అందరికీ ఒక ఒక్కరికి చేస్తున్నాను. ఈ రోజు మనం ప్రశ్నిస్తేనే రేపు మన పిల్లలు అలా తయారు కాదు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారని నేను నమ్ముతానండి. ఇప్పుడు భగవద్గీతతో పాటు పిల్లలకు ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ప్రశ్నించే తప్పు జరుగుతుందంటే ప్రశ్నించే ఇది కూడా మనము వాళ్ళకి నేర్పించాలి. ముఖ్యంగా అదే ఈరోజు చిన్న పిల్లల కాడ నుంచి, 6 నెలల పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అసలు బంగ్లాదేశ్లో కాదు, ముఖ్యంగా మన ఇండియాలో కూడా అస్సలు ఆడవాళ్ళకు రక్షణ అనేదే లేదు. గోమాతకు కాదు, ఫస్ట్ అసలు ఆడవాళ్ళకే రక్షణ లేదు. ఇది చాలా అంటే చాలా సిగ్గుచేటు, భారత మాత అంటాము. కానీ ఆ తల్లి ప్లేస్లో ఉన్న ఆడదాన్ని ఎవ్వరు కూడా గుర్తించడం లేదు. గుర్తించకపోవడం కాదు, కనీస మర్యాద కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక ఆడది అడుగు బయట పెట్టిందంటే ఎన్నో వాళ్ళకి ఎన్నో ఎన్నో మాటలు, అవన్నీ తట్టుకొని కూడా ఈరోజు ఆడవాళ్ళు నిలబడుతున్నారంటే ఎనికలాంటి మీ ధైర్యం, అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన గురుజీ గారికి నా పాదాభిమానులు. మీ మాటలకి ఖచ్చితంగా మనందరం గట్టిగా 3 సార్లు ఓం మన యొక్క సమాజాన్ని, మన తల్లుల్ని, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. దానికోసం బోధించాలి. బోధించకపోతేనే ఇంత నష్టం జరుగుతుంది, జరిగింది. ఎందుకంటే 4-5 ఏళ్ళ పిల్లలు ఆవు యొక్క బొమ్మను తీసుకొచ్చి కత్తితో కోరుతూ దాని మెడ మీద ఎర్రరంగు ఏదో పోసారు. అంటే ఏంటి ట్రైనింగ్? పెద్దోళ్ళు అయ్యాక ఆవుని ఎలా పోయాలి అది వాడి ట్రైనింగ్. అలాగే వాళ్ళ విద్యా సంస్థలో చిన్న చిన్న పిల్లలకి చెక్క కత్తితో ఎలా మెడ పోయాలి. వాడెవడో పుట్టాడు మొన్న, వాడు భారతదేశ చిత్రపటాన్ని భూమి మీద లేకుండా చేస్తాడట. ఓ పరిజ్ఞాన పుస్తకం వాడిని ఎలా తయారు చేసిందో చూడండి. మనం మాత్రమే చెబుతాం భూమి మీద సరే.